జయ గురుదత్త మనం ఇంతవరకు కాలపురుషుడు సర్పము కిరాతకుడు ఆ కొడుకును పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఈ విచారంగా మాట్లాడుకుంటున్నాం కదా ఇక్కడ సుప్రీం పవర్ అయినటువంటి కాలపురుషుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు అయ్యా ఎవరికి ఏ చెడు జరిగినా నన్నే నిందిస్తారు स्टेप बाय स्टेप निंदी को निंदर निजा ने निमित्त मात्रुडने एवरी कर्मल वारिनी नडिपिस्तू उंटाई नेन चेसेदी एमी लेदु अन्नाडु अप्पुडु ब्राह्मण स्त्री कल्पिंचुकोनि मेल्लगा ओ किराता चूसावा नेन चेप्पिनदी कालपुरुषुडु कूडा चेप्तुन्नाडु అందుకని నా పుత్రుడి చావుకు ఎవరు కారకలు కారు వాడి కర్మే అందుకు కారణం కనుక పామును విడిచేసేయ్ అని చెప్పింది అప్పుడు కిరాతకుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి పామును విడిచేశాడు అని భీష్ముడు యుధిష్ఠిరికి కర్మ తత్వాన్ని బోధించాడు అక్కడ గురువుగా నిలుచొని బోధించాడు కనుక एवरी सुख दुखाल एवरू कारण का ना दुखमें ना वीडे कारणमने निंदू एवरी दुखा की एवर इंकोर कारण कारण का सुखा की कारण का अंटे वारी कर्मे वारी आ रूप परणमी వారు వారు చేసిన మంచి చెడుల కర్మల ఫలితాన్నే వారే అనుభవించాలి ఇంకెవరు అనుభవించడానికి వీలు లేదు వాళ్ళే అనుభవించాలి అది బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అది ఎవరైనా మోసుకుంటారేమో అనుకోకూడదు గురువు దగ్గరికి వచ్చి ఏదైనా శాంతులు చేసి నేను చేసినటువంటి కర్మను మీరు చూసుకుంటారు ఎవరు చేసుకుంటారు నువ్వు చేసినటువంటిది నీ పాపం నువ్వే అనుభవించక తప్పదు నువ్వు తినింది నువ్వే అరిగించుకోవాలా లేక అజీర్ణంతో బాధపడాలా గాని పక్క ఇంటి వాళ్ళు ఎట్లా బాధపడతారండి నేను తిన్నానండి నాకు అజీర్ణంగా ఉందండి డాక్టర్ గారు నాకు మందొద్దు మీరే కాస్త అనుభవించండి అంటే డాక్టర్ గారు ఎందుకు అనుభవిస్తారు డాక్టర్ గారు నాలుగు ఇంజెక్షన్లు పొడుస్తారు దబ్బడంతో అంతేగాని తానే ఎందుకు అనుభవిస్తాడు నువ్వు చేసి నువ్వే చేయాలి నువ్వే అనుభవించాలి ఈ జ్ఞానం కలిగిన వాడు మనిషి చెడు కర్మలకు దూరం అవుతాడు ఎవరికి జ్ఞానం ఏ రోజు కలుగుతుందో ఎప్పుడు కలుగుతుందో ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో కలుగుతుందో అటువంటి మనిషి చెడు కర్మలకు దూరం అవుతాడు అంటే సద్గురువు పాదాలను ఆశ్రయించడం వల్లను వాటిని ధ్యానించడం వల్లను సేవించడం వల్లను ఈ జ్ఞానం మనసులో స్థిరంగా నిలుస్తుంది అందుకనే గురు పాదాలను ద్వంద్వ తాప నివారణం అన్నారు ఎన్ని తాపత్రయాలు దూరమయ్యతున్నాయి గురు పాదాల మీద ఆశ్రయించిన వాడు నమ్మకం పెట్టుకున్న వాడు అంటే ద్వంద్వ తాప నివారకం ఇక శిష్యుడి ధర్మం ఇంతవరకు ఆచరించవలసిన విచారంగా చెప్పుకొని వచ్చారు హెచ్చరించారు ఇక ధర్మాన్ని గురించి చెప్పుకున్నాడు శిష్యుడు ఎట్లా ఉండాలని శిష్యుడు ఎలా ఉంటే మంచిది అనే ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టం ఎందుకంటే అన్ని సద్గుణాలు ఉన్నవాడే శిష్యుడు అవుతాడు కనుక అయితే వాటన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది గురుభక్తి గురుభక్తే శిష్యుడి ప్రధాన ధర్మం అది ఇంతవరకు ధర్మాన్ని గురించి చెప్పుకుంటూ ధర్మమే ప్రధానమైనటువంటిది గురుభక్తి అది ధర్మం చాలా మంది అడుగుతారు ధర్మం అంటే ఏంటి దాన ధర్మాలా అని ధర్మం అంటే గురుభక్తి ఏకాగ్రత అంటే అది అదే అన్నిటికన్నా గొప్ప గుణం అని తెలుసుకోవాలి
ధర్మం అంటే గొప్ప గుణం దాన్ని అనుసరించాలి దాన్ని పాటించాలి అయితే ఇప్పుడు ధర్మాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా ఇంకా కొంచెం విస్తారంగా తెలుసుకుందాం జై గురుదత్త।